డాక్టర్ గారు నాకు నాలుకపైన తెల్లటి మచ్చలు వచ్చాయి 5 నెలల క్రితం వరకు నేను పొగాకు నమిలేవాడిని ఇప్పుడు మానేశాను అప్పుడప్పుడు కడుపులో నొప్పి కూడా వస్తుంది దీనికి పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం పొగాకు అనేది చాలా ప్రమాదకరమైనదండి ఎప్పుడైతే నోటికి పొగాకు తగులుతుందో ఈ పొగాకులో అంటే టొబాకోలో అనేక రకాల కార్సినోజెన్స్ ఉంటాయి నైట్రోజన్ నాన్ నైట్రోజన్ ఇలా రకరకాలుగా మనం ఆ క్యాన్సర్ కారకమైనటువంటి రసాయనాన్ని కెమికల్ కార్సినోజెన్స్ అంటారు మెడికల్ భాషలో వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది పొగాకు తినడం వల్ల నాలికకి ఎప్పుడైతే ఈ కెమికల్ కార్సినోజెన్స్ తగులుతాయో అంటే క్యాన్సర్ కారకమైనటువంటి రసాయనాలు తగులుతాయో కణాల లోపల ఒక ప్రక్రియ మొదలవుతుందండి ఆ ప్రక్రియ అన్నది ప్రతిసారి అందరికీ ఒకేలా ఉండాలని ఎక్కడ రూల్ లేదు రసాయనాలు ఏవైతే ఉంటాయో కెమికల్ కార్సినోజెన్స్ అవి మామూలు కణాలతోటి ఇంటరాక్ట్ అయినప్పుడు అవి సంభాషించుకున్నప్పుడు ఇన్ మామూలు కణాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి వీటిని మ్యూటేషన్స్ అంటాం ఈ మ్యూటేషన్స్ అన్నవి ఎప్పుడైతే జరుగుతాయో అది క్యాన్సర్ కింద మారుతాయి కానీ ప్రతి టొబాకో వాళ్ళకి క్యాన్సర్ రాదు కదా అంటారు అది నిజమే ఎప్పుడైతే మ్యూటేషన్ జరిగిందో ఎవరి శరీరంలో అయితే ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అంటే క్యాన్సర్ని ఆపగలిగేటటువంటి జీన్స్ పవర్ఫుల్గా ఉంటాయో ఎవరికైతే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండి క్యాన్సర్ కణాలని తొలిదోసనే కలిగించి తీసేయగలదో వాళ్ళల్లో క్యాన్సర్ రాదు ఈ పొగాకుకు సంబంధించిన నోటి క్యాన్సర్లో మీకు వచ్చిన లక్షణం ఏదైతే ఉందో దాన్ని ల్యూకోప్లికియా అంటాం అంటే తెల్లటి మచ్చ ఇది ఒక వార్నింగ్ సైన్ నేను రాబోతున్నాను నేను క్యాన్సర్ని అని మన శరీరానికి ఒక రకమైనటువంటి హెచ్చరిక ఇస్తుంది మన బాడీ సో అంటే మీ బాడీలో ఉన్న సెల్స్ ఆ రసాయనాన్ని సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోతున్నాయి దానివల్ల క్యాన్సర్కి సంబంధించిన మార్పులు జరుగుతున్నాయి మీ ఇమ్యూనిటీ దాన్ని డిలీట్ చేయలేకపోతుంది ఇదే ప్రక్రియ కనుక కంటిన్యూ అయితే క్యాన్సర్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎవరైతే మన ఈ టొబాకో నమ్ములుతూ ఉంటారో వాళ్ళకి ఎర్రటి మచ్చలు తెల్లటి మచ్చలు లూకోప్లికే ఎరిథ్రోప్లికే ఇవి ప్రీ క్యాన్సర్స్ కాబట్టి ఇవి రాగానే ఇమ్మీడియట్గా మెడికల్ పరిభాషలో బయాప్సీ అంటే చిన్న ముక్క పరీక్ష చేయించుకుని ఒకవేళ అందులో క్యాన్సర్ కింద మారకపోతే టాపికల్ థెరపీస్ లేజర్ ద్వారా క్లియర్ చేయడం లేదంటే కొన్ని ఆయింట్మెంట్స్ పెట్టడం లేదంటే కెరోటినాయిడ్స్ వాడటం వీటన్నిటికన్నా ముఖ్యంగా టొబాకో ఆపేయడం ఎందుకంటే దానివల్లే వచ్చింది కాబట్టి దాని నుంచి దూరంగా ఉంటే మళ్ళీ తిరిగి రాదు ఇది ఒక స్టెప్ అంతకన్నా ముఖ్యమైనది మీరు చేయాల్సింది ఇంకొకటి ఉందండి ఏంటి అంటే ఇది ఫీల్డ్ క్యాన్సర్ చేసిన అంటాం ఈరోజు నాలుగు మీద ఇక్కడ రావచ్చు రేపు బొగ్గులో రావచ్చు అంగుడి మీద రావచ్చు అన్నిటినీ చూసుకోవాలి ఎంతకాలం చూసుకోవాలి 8 సంవత్సరాలు రిస్క్ ఉంటుంది సార్ మీరు 2 నెలల టొబాకో తిన్నా ఆ టొబాకో క్యాన్సర్ అనేది 8 నుంచి 25 ఏళ్ళ దాకా కూడా కాజ్ చేయగలచ్చు కాబట్టి కనీసం 8 సంవత్సరాలు 3 నుంచి 6 నెలలకు ఒకసారి ఈ ఓరల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం అన్నది మీకు కంపల్సరీగా ఉంటుంది సార్ ఆల్రెడీ తెల్లటి మచ్చలు వచ్చాయన్నారు కాబట్టి వీలైనంత త్వరగా ఈఎన్టీ సర్జన్ కానీ డెంటల్ సర్జన్ కానీ ఆంకాలజిస్ట్ని కానీ కలుసుకుని దానికి ఒక చిన్న బయాప్సీ చేసుకుని ల్యూకోప్లికియా ఉందని కంటే దానికి తగినంత ట్రీట్మెంట్ తీసుకోండి కడుపు నొప్పి అంటారా దానికి దీనికి సంబంధం ఉండకపోవచ్చు దానికి కూడా ఒక అల్ట్రాసౌండ్ కానీ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ ఒపీనియన్ కానీ తీసుకుంటే మీరు సరైన మార్కులు వెళ్తారు